అగ్రహారంలో పెద్ద ఎత్తున జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నమోనా హౌస్ ని కూడా సందర్శించడం జరిగింది. ప్రస్తుతం మనమైతే ఈ పెద్ద ప్లేస్ లో ఉన్నటువంటి నమోనా హౌస్ ఏదైతే ఉందో లబ్ధిదారుల హౌస్ కి వచ్చాము. గృహ ప్రవేశం కూడా జరిగింది. రమణమ్మ గారి ఇల్లు చూద్దాం రండి. సొంత ఇంటికల సాకారం అయితే ఎవరికైనా ఆనందం అంతుపట్టలేకుండా ఉంటుంది. సో ఈ రోజు అయితే జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ గృహ ప్రవేశం జరిగిందని చెప్పాలి. సో లబ్ధిదారులు ఎవరైతే రమణమ్మ కుటుంబం మనతో పాటు ఉన్నారు, సొంతింటి కళ అంటే ఎప్పటి నుంచి వాళ్ళు లబ్ధిదారులు అయినప్పటికీ కూడా ఈ కళ సాకారం కాలేదు, ఎట్టకేలకైంది, వాళ్ళ ఆనందం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా ఎలా అనిపిస్తోంది ఒక సొంతింటికి మీరు ఓనర్ అయ్యారు ఇప్పుడు? సొంత ఇంటి కళ నిజమైందని చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. సో ఇంతకు ముందు మీరు అప్లై చేశారా ఇంటి కోసం? ఎన్నిసార్లు? 15 ఇయర్స్ నుంచి అప్లై చేస్తూనే ఉన్నాం మేడం. ఇప్పుడు ఒక 2 మంత్స్ అయింది వచ్చిందని తెలిసింది మేడం. వస్తుంది 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 అని చెప్తారు, కానీ ఇంత సడన్గా ఇలా మాకు కట్టే ఇల్లు మోడల్ హౌస్ వస్తుందని మేమైతే ఊహించుకోలేదు. మాకు అలాంతా నిజమైంది. ఒక రకంగా చాలా లక్కీ, అందరికీ ఇక్కడ ప్లేస్ ఇస్తే మీకు మోడల్ హౌస్ వచ్చింది మేడం. చాలా హ్యాపీగా ఉంది. జగన్ గారి చేతుల మీదుగా మీరు ఇళ్ల పట్ట అందుకున్నారు, ఓపెనింగ్ కూడా మోడల్ హౌస్. జగన్ గారు వచ్చారు, గృహప్రవేశం లోపలికి వచ్చి మాకు బట్టలు పెట్టారు. ఒక ఫ్రూట్స్ అవి ఆయన చేతి మీదుగా అందుకున్నాము, ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాం. ఇప్పటి వరకు అద్దింట్లో ఉన్నారు? అవును మేడం. సో ఒక్కసారిగా సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అసలు మీకు ఏమనిపించింది? ఆనందం తట్టలేకుండా అందుకుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నామండి. దగ్గర 18 సంవత్సరాలు బట్టి ఈ రోజు మాకు వచ్చిందని మొన్న సొంత ఇంటి వచ్చిందండి. అది నిజమైందని ఆనందంగా ఉందండి. మీరు ఏం పని చేస్తారు? సివిల్ పనులు బయట మొత్తం అన్ని ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను సార్. అది 15 ఏళ్ళ నుంచి అద్దీంట్లో అద్దీంట్లో ఉన్నాను. 3000. జగన్ మామ చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ. సొంత ఇంటి కలగా సాకారమైంది ఎట్టకేలకు. ఇప్పుడు ఓనర్ అయిపోయారు దుర్గప్ప రమణమ్మ గారు. సో కంగ్రాచులేషన్స్ అంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ పట్టాల పంపిణీకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున లక్షలాది మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరికి ఏ విధంగా పంపిణీ జరుగుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు చాలా మంది ఈ సభకు అయితే అటెండ్ అయ్యారు, వీళ్ళందరికీ పట్టాల పంపిణీ ఏ మోడల్లో ఇవ్వకూడదు అంటే, మనకు బేసిక్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు లాంచ్ చేసిన కార్యక్రమంలో మొత్తం మనకు 1,25,000 పైచలకు పట్టాలు టోటల్ జీవీఎంసీ ఏరియాకి సంబంధించినవి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఈరోజు మనం ఈ లేఅవుట్ తీసుకుంటే పైడివాడ లేఅవుట్లో సుమారుగా 10,228 పట్టాలు మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. దీనికి సంబంధించింది సీఎం గారి స్పీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కౌంటర్స్ ఏర్పాటు చేసాం, 22 కౌంటర్స్. ప్రతి కౌంటర్కి సుమారుగా 400 నుంచి 450 పట్టాలు పైచలకు పెట్టడం జరిగింది. బట్ ఐ థింక్ బై దిస్ టైం వాళ్ళ టైర్డ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందరు కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి మేము చెప్పేస్తాము, అక్నాలజ్మెంట్ తీసుకుంటాము, రిజిస్టర్లో వారి సంతకం కూడా తీసుకుంటాము. సో ప్రతి బెనిఫిషియరీకి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరూ కూడా వాళ్ళ చేతి పెన్షన్ ఇచ్చినట్టు ఇంటికి పోయి ఇచ్చేసి వస్తాం. సరే, ఈ పట్టాతో పూర్తి స్థాయి హక్కుతో వాళ్ళు నిర్మాణం స్టార్ట్ చేసుకోవచ్చు అండి? ఈరోజు సీఎం గారు 2వ అనౌన్స్మెంట్ కూడా చేశారు. 1,25,000 హౌస్ సైట్లు ఇవ్వడంతో పాటు 1,25,000 ఇండ్లు కూడా మంజూరు చేశారు. ఆల్రెడీ మీరు స్టేజ్ మీద చూశారు, 5 మందికి ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ల మంజూరు పత్రాలు కూడా సారే ప్రదానం చేశారు. అంటే దట్ ఇండికేట్ దట్ మార్క్స్ ది శాంక్షన్ ఆఫ్ 1,25,000 హౌసెస్ టు బెనిఫిషియరీస్ ఇన్ ది జీవీఎంసీ ఏరియా. సో అందరికి ఇచ్చినట్టే అతి త్వరలో ఇక్కడ లోకల్గా మనకు అన్ని లేఅవుట్లో కూడా బేసిక్ పవర్ సప్లై, వాటర్ ప్రొవైడ్ చేసేసి కన్స్ట్రక్షన్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తాం, వారాల్లో జరుగుతుంది. చిన్న కన్ఫ్యూజ్ ఉంది, విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇక్కడే అనకాపల్లి జిల్లా అయింది కాబట్టి క్లారిటీ మిస్ అవుతుంది సార్, ఏం చెప్తారు? అంటే అలా ఏం లేదండి, బేసిక్గా మనకు జీవీఎంసీ పరిధిలో మనకి స్థలాల కొరత ఉంది, అందరికీ మీకు తెలిసిన విషయమే. సో దాన్ని పురస్కరించుకొని జీవీఎంసీ పరిసర ప్రాంతాలైన కొన్ని ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ మనకి 71 లేఅవుట్లు 4,660 ఎకరాలు ఐడెంటిఫై చేసి మనకు పేదలైన అర్హులైన బెనిఫిషరీస్కు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే మనకి అక్కడ వాళ్ళ రెసిడెన్స్కి ఇక్కడికి కొన్నిసార్లు సమ్ డిస్టెన్స్ బిట్వీన్ 10 to 20 కిలోమీటర్స్ మధ్య డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మేము అందరిని ఎంకరేజ్ చేసేసి హౌసెస్ కట్టించి ఇక్కడ అన్ని అమెనిటీస్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అది గవర్నమెంట్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి హెల్ప్ చేస్తుంది సార్? లోన్ ముందు ఇప్పుడు 1,80,000 సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఒకవేళ బెనిఫిషరీకి అదనంగా డబ్బులు కావాలి అని అనుకున్న పక్షంలో అప్ టు 1 లాక్ కూడా మనము లోన్ ఇప్పించడానికి బ్యాంక్స్తో ఆల్రెడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
పాత బెనిఫిషరీస్కి ఆన్లీ ఆల్రెడీ మనం లోన్ కూడా ఇప్పించడం జరిగింది. మళ్ళీ కూడా వెంటనే మనం బెనిఫిషరీస్ అలాగే బ్యాంకర్సు తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరితో ఒక ఇంటిగ్రేటెడ్ మీటింగ్ పెట్టేసి లోన్స్ కూడా టైప్ చేయబోతున్నాం. పైడివాడ అగ్రహారం లేఅవుట్ లో మోడల్ హౌస్ అయితే ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు నేను మీకు లేఅవుట్ మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఇక్కడికి సంబంధించి 308 ఎకరాల్లో 10,228 మంది లబ్ధిదారులకు సంబంధించి ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం ప్లానింగ్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పెద్ద ఎత్తున మోడల్ హౌస్ స్పేస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లివింగ్ రూమ్ వచ్చేసి 77.0 చదరపు అడుగులు, అలాగే కిచెన్ రూమ్ ఉంది అది కూడా 35 చదరపు అడుగులు. ఇక బెడ్రూమ్ వరకు వస్తే 82.64 చదరపు అడుగులు ఇచ్చారు. బయట వరండా 68 చదరపు అడుగులు. టాయిలెట్ అనేది అటాచ్డ్ కాకుండా హౌస్కి పక్కన ఇచ్చారనమాట. అది 24 చదరపు అడుగులు ఉంది. మోడల్ హౌస్ మనం చూసాం. మోడల్ హౌస్ ఈరోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారుని ఎవరైతే ఉన్నారో రమణమ్మ గారికి అప్పచెప్పడం జరిగింది. సో ఇక్కడికి సంబంధించి మనం టాప్ హిల్ వ్యూకి వచ్చాము. ఈ పైడివాడ అగ్రహారం లేఅవుట్లో ఇక్కడి నుంచి చూస్తే మనకి ఈ చుట్టూరా కూడా లేఅవుట్కి సంబంధించి ప్లాన్లు వేస్తున్నాయి. ఇంకా ఇటు సైడ్ అయితే వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది హిల్ పార్క్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. ఇది ఒక పార్క్ అనమాట ఈ లేఅవుట్కి సంబంధించి. సో ఈ టాప్ వ్యూలోనికి వస్తే కనుక మనకి ఇక్కడ ఎంత స్పేస్ ఉంది, ఈ 308 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్